हाय टू एवरी वन चूँ मैं ऑलरेडी इलेक्ट्रिसिटी टू टॉपिक्स कंप्लीट कदा नेक्स्ट अंड इंकोक थिंग चेप्पालंडि नेनु आ मध्य एग्जाम वस्तुंदनि चेप्पि रोज की थ्री वीडियोस अला चेस्तानु इप्पुडु वन वीडियो चेस्तुन्ना मेबी मीकु आगस्ट 17 तर्वात उंटुंदो नाकैते ऐडिया लेदु कानी नेनैते नाकु 28 ना ओक एग्जाम उंदंडि सो आ एग्जाम अयिपोयाक मीकु मल्ली नेनु रोज की टू आर थ्री नेनु रिलीज चेयगलनु अंड मीकु 28 लोपे मीकु अयिपोतुंदंडि रोज की ओक्कोक्क वीडियो चेप्पि नेनु रिलीज चेस्तुन्ना मीकु फिजिक्स ఎలక్ట్రిసిటీ ని ఇంకా పెద్ద టాపిక్ అండి ఇది అయిపోయిందంటే నెక్స్ట్ మీకు మ్యాగ్నెటిజం ఇయర్లీ 10 బిట్స్ అండ్ నెక్స్ట్ మీకు మోడర్న్ ఫిజిక్స్ లో 10 బిట్స్ అలా కొంచెం ఒక చిన్న చిన్న టాపిక్స్ ఉన్నాయి ఒక 2-3 టాపిక్స్ మీకు ఒక టోటల్గా మీకు ఒక 2 డేస్ లో అయిపోతుంది ఎలక్ట్రిసిటీ అయిపోతుంది నెక్స్ట్ ఇంకా మీకు కెమిస్ట్రీలో పెండింగ్ పెట్టానండి నియర్లీ ఐ థింక్ 300 క్వశ్చన్స్ అనుకుంటా కెమిస్ట్రీ కూడా మీకు మహా అయితే 5 డేస్కి అది మోర్ దెన్ ఇనఫ్ అనమాట 5 డేస్ అనేది అండ్ తర్వాత నేను బయాలజీ అనేది స్టార్ట్ చేయని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి యాక్చువల్గా మీకు ఎలక్ట్రిసిటీలో నేను ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పాను నిన్న మొన్న అనుకుంటా క్లాసెస్లో బట్ ఇప్పుడు నుంచి నేను చెప్పానండి ఎందుకంటే న్యూమరికల్స్ అంతా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం నా 28 ఎగ్జామ్ అయిపోయాక నేను మీకు న్యూమరికల్స్ మీద వీడియోస్ చేస్తాను అండి అటు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఓకేనా ఒకరోజు ఫిజిక్స్ ఒక టాపిక్ తీసుకుందాం ఇంకో రోజు కెమిస్ట్రీ ఒక టాపిక్లో వీటి మీద మనం న్యూమరికల్స్ అనేవి కంప్లీట్ చేద్దాం బయాలజీని నేను స్టార్ట్ చేస్తున్నది నేను సాటిస్ఫాక్షన్ చేయలేను ఆ సబ్జెక్ట్ని ఎందుకంటే మళ్ళీ కొత్తగా ఇంకోటి తీసుకోను ఇవతర ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంకా మనకి న్యూమరికల్స్ ఒకటి పెండింగ్ ఉన్నాయి కాబట్టి సో అవి అప్పుడు కంప్లీట్ చేద్దాం ఓకేనా సో మనం ఇప్పుడు థర్డ్ టాపిక్లోకి వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్ కోసం చూద్దామండి నేను మీకు టోటల్గా నేను మీకు మ్యాక్సిమం ఇచ్చాను ఎక్కడైనా బిట్కి మీకు అక్కడ ఇంట్రొడక్షన్ లేకపోతే అక్కడ సంథింగ్ సపోజ్ వీట్ స్ట్రోమ్ డిజ్ అని ఇలాంటివి తగులుతూ ఉంటాయి అక్కడ దానికోసం స్మాల్ ఇంట్రడక్షన్స్ అలా ఇస్తూ వెళ్ళిపోతాం సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి మనకి కీపింగ్ ద వోల్టేజ్ కాన్స్టెంట్ ఇఫ్ మోర్ ల్యాంప్స్ ఇక్కడ చూడండి మనకి వోల్టేజ్ కాన్స్టెంట్ ఉంచమని చెప్తున్నాడు ఇఫ్ మోర్ ల్యాంప్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సిరీస్ సర్క్యూట్ మనకు ఆల్రెడీ తెలుసు సిరీస్లో ఎలా ప్యారలల్ అని చెప్పి సో మోర్ ల్యాంప్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ద ఓవరాల్ కరెంట్ ఇన్ ద సర్క్యూట్ చూడండి మనం సిరీస్లో చాలా ల్యాంప్స్ని మనం కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఏం ఇంక్రీజ్ అవుతుందంటే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఎప్పుడైతే మనకి రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయిందో మనకి ఓమ్స్లా తెలుసు కదండి వి ఈక్వల్ టు ఐఆర్ కదా సో మనకి రెసిస్టెన్స్ అనేది మన కరెంట్కి ఎలా ఉంటుందండి ఐ అనేది ఇటు వైపు వెళ్తే ఆర్ ఈక్వల్ టు V/I కదా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అంటే ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ కదండి సో రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ కాబట్టి ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఎక్కువ ల్యాంప్స్ని ఎప్పుడైతే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తామో ఒక రెసిస్టెన్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది రెసిస్టెన్స్ అంటున్నానండి మీకు ఆల్రెడీ డిఫరెన్స్ చెప్పాను రెసిస్టెన్స్కి రెసిస్టివిటీకి ఓకేనా రెసిస్టెన్స్ అనేది మీకు దేని మీద డిపెండ్ అవుతుందో చెప్పాను లైక్ టెంపరేచర్ కానీ ఆఫ్ క్రాస్ సెక్షనల్ ఏరియా కానీ లేదంటే ఇంకా లెంత్ మీద కానీ ఇలా మనకి దేని మీద డిపెండ్ అవుతుందో కూడా నేను మీతో డిస్కస్ చేసిన రెసిస్టివిటీ అయితే ఓన్లీ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది దాని గురించి నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను సో రెసిస్టెన్స్ వేరు రెసిస్టివిటీ వేరు సో ఇక్కడ మనం ఎక్కువ ల్యాంప్స్ మనం సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల మీకు అక్కడ రెసిస్టెన్స్ అనేది ఎక్కువ అవుతుంది రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల మనకి ఏమడుగుతున్నాడు ఓవరాల్ కరెంట్ ఇందో సర్క్యూట్ కరెంట్ అనేది మనకు సర్క్యూట్లో ఏమవుతుంది అని అడుగుతున్నాడు సో రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అయితే కరెంట్ అనేది ఏమవుతుంది డిక్రీజ్ అవుతుంది కదా సో కరెంట్ డిక్రీజెస్ ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ చెప్పే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్ న్యూట్రల్ వైర్ అసలు న్యూట్రల్ వైర్ ఏంటి మనకి వైర్స్ అనేవి ఎన్ని టైప్స్ అంటే సపోజ్ చూడండి దీని గురించి 1 సెకండ్ మీకు ఒక వైట్ పేపర్ తీద్దాం 1 సెకండ్ అండి ఓకే ఇక్కడ ఒక బ్లాంక్ పేపర్ వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ మనకి స్లైడ్లోని ఇప్పుడు సపోజ్ నేను ఆ క్వశ్చన్ కోసం చెప్పాలంటే మనకి వైర్స్ ఏంటి అక్కడ మనకి న్యూట్రల్ వైర్ అని ఇచ్చాడు సో దాని గురించి చూసే ముందు సపోజ్ మనకి ఎలక్ట్రికల్ బోర్డ్స్ మనందరికీ తెలుసు కదండి ఎలక్ట్రిక్ బోర్డ్స్లో మనం ఏమేమి చూస్తామండి స్విచ్చెస్ని అబ్జర్వ్ చేస్తాం కదా సో స్విచ్చెస్ని అయితే మనం బాగా చూస్తాం బట్ అందులో మనకి ఏముంటాయి సాకెట్స్ కూడా ఉంటాయి కదా సో మన ఫోకస్ స్విచ్చెస్ మీద కాకుండా జస్ట్ సాకెట్స్ మీద ఇప్పుడు చేద్దామండి సపోజ్ నేను ఇక్కడ ఒక సాకెట్ తీసుకున్నాను సాకెట్ అంటే మనకి ఇలాంటి మనం చూస్తుంటాం కదండి మన మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునే ఇవి హోల్స్ అండి ఇవి ఓకేనా ఇలాంటి సాకెట్స్ మనం అబ్జర్వ్ చేస్తుంటాం కదండి లైక్ మొబైల్కి ఛార్జింగ్ పెట్టేటప్పుడు కానీ ల్యాప్టాప్ కానీ హీటర్ కానీ వీటన్నిటికీ మనం ఇలాంటి సాకెట్స్ యూజ్ చేస్తాం కదండి అసలు సాకెట్స్ ఎన్ని టైప్స్ అంటే మనకి 2 టైప్స్ అండి ఒకటి ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మనకి ఇలా ఉంటుంది అనమాట సో సాకెట్స్ అనే మనకి ఏంటంటే 2 టైప్స్లో ఉంటాయి సో ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ఒకటే ఉండొచ్చుగా యాక్చువల్గా సాకెట్ ఎందుకు 2 టైప్స్ ఉన్నాయంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి కోసం మనకు డిస్కషన్ లేదు బట్ మనకి దేని మీద డిస్కషన్ అంటే వైర్స్ కోసం అంటే వాటిలో హోల్స్పై ఫస్ట్ డిస్కస్ చేద్దాం సపోజ్ నేను ఇక్కడ ఒక సాకెట్ తీసుకున్నానండి దీనికి ఇలా ఒక 3 హోల్స్ ఇలా పెట్టుకున్నాను
సో కెన్ ఇది ఒక సాకెట్ అండి. సో ఈ సాకెట్ అనేది ఏంటంటే ఇందులో మనకి ఎన్ని హోల్స్ ఉన్నాయి, 3 హోల్స్ ఉన్నాయి కదా. సో హోల్స్ లోపల మనకి ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క వైర్ అనమాట, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వైర్స్ ఉంటాయి. ఈ హోల్లో ఒక డిఫరెంట్ వైర్, ఒక్కొక్క హోల్లో ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వైర్స్ అనేవి మనకు ఉంటాయి. సో దీన్ని మనం ఏమంటామంటే లైవ్ వైర్ అని అంటామండి, ఓకేనా. దీన్ని మనం ఏమంటామంటే న్యూట్రల్ వైర్ అని అంటాం. అండ్ దీన్ని మనం ఏమంటామంటే ఎర్థింగ్ వైర్ అని అంటామండి, ఓకేనా. దీన్ని మనం లైవ్ వైర్ అని అంటాము, అండ్ దీన్ని అయితే మనం న్యూట్రల్ వైర్ అని అంటాం, దీన్ని అయితే మనం ఎర్థింగ్ వైర్ అని అంటాం. సో లైవ్ వైర్ అంటే ఎప్పుడు ఏముంటుందంటే దీన్నే మనం పాజిటివ్ వైర్ అని కూడా అనొచ్చండి, లైవ్ వైర్ని. అండ్ న్యూట్రల్ వైర్ని ఏమనొచ్చు అంటే, న్యూట్రల్ కదా ఛార్జ్ లేదనుకోక, న్యూట్రల్ వైర్ని మనం ఏమంటామంటే నెగిటివ్ వైర్ అని అంటాము, అండ్ ఎర్థింగ్ వైర్ని మనం ఏమనలేండి. సో ఇది దీని పాజిటివ్ వైర్ అయినా లైవ్ వైర్ అయినా ఒకటే, న్యూట్రల్ వైర్ అయినా నెగిటివ్ వైర్ అయినా ఒకటే. అయితే మనకి లైవ్ వైర్ చూడండి, మీకు లెటర్స్ కనిపించట్లేదు అనుకుంటా. సో ఓకేనా, ఇది మనకి లైవ్ వైర్, ఇది మనకి న్యూట్రల్ వైర్, ఇది మనకి ఎర్థింగ్ వైర్. అయితే ఇక్కడ మనకి లైవ్ వైర్ అనేది ఏంటి అంటే, మనకి అది దేనికంటే దాని వర్క్ ఏంటంటే కరెంట్ అనమాట దాని ఇన్సైడ్కి తీసుకుంటుంది, కరెంట్ అనేది తన లోపలికి తీసుకువెళ్తుంది. లైవ్ వైర్ యొక్క వర్క్ ఏంటంటే తన లోపలికి కరెంట్ని తీసుకెళ్తుంది. సో న్యూట్రల్ వైర్ అనేది ఏం చేస్తుందంటే ఆ కరెంట్ అనేది ఇలా వచ్చిందని తన నుండి బయటకు పంపిస్తుంది అనమాట, ఓకేనా. సో ఇది కరెంట్ని అవుట్ సైడ్కి పంపిస్తుంది, ఇదేమో కరెంట్ని తన లోపలికి తీసుకుంటుంది, న్యూట్రల్ వైర్ అనేది కరెంట్ని బయటికి పంపిస్తుంది, ఓకేనండి. ఇది వీటి యొక్క వర్క్స్. జస్ట్ మీకు వైర్స్ గురించి తెలుసుకుంటే చాలు, ఇక్కడ మనకి అంతకన్నా డీప్ అవసరం లేదు. అయితే మనకి అసలు ఈ కరెంట్ అనేది ఎప్పుడు వెళ్తుందో మీకు బయటికి తెలుసా అండి? మనకి అదేంటి మేడం, మనం స్విచ్చెస్ అనేవి ఉంటాయి, సాకెట్స్ అనేవి ఉంటాయి, దాంట్లో ఎప్పుడు కరెంట్ ఉంటుంది కదా. కరెంట్ ఎలా బయటకు వెళ్తుంది అనుకోకండి, అది ఎప్పుడు బయటకు వెళ్తుంది అంటే, సపోజ్ స్విచ్ ఆన్ చేసామనుకోండి, మనకు వైర్ లోపల కరెంట్ వెళ్తుంది కదా. సో ఇలా వెళ్ళి అది అవుట్ సైడ్ నుండి ఇలా వస్తుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే, మనకి న్యూట్రల్ వైర్ని టచ్ చేయొచ్చు అని కొందరికి డౌట్స్ రావచ్చు. సో దాన్ని అందులో మనకి పవర్ నార్మల్గా అయితే ఉండదు కదా, టచ్ చేయొచ్చు అంటే దాన్ని అయితే స్విచ్ ఆఫ్ చేసినప్పుడు టచ్ చేస్తేనే సేఫ్ అండి. ఎందుకంటే స్విచ్ ఆన్ చేసేటప్పుడు మనకి దీని నుండి కరెంట్ ఇందులోకి వస్తుంది కదా, ఏ టైంలో మనకి షాక్ కొడుతుందో తెలియదు. సో దాన్ని స్విచ్ ఆఫ్లో ఉండేటప్పుడు మనం అలాంటి కండిషన్లో అయితే మనం దాన్ని టచ్ చేస్తే మనకి సేఫ్ అనమాట. అండ్ ఎప్పుడు మీకు ఈ లైవ్ వైర్ అనేది ఎప్పుడు ఎన్ని వోల్ట్స్ వద్ద ఉంటుందంటే 220 వోల్ట్స్ వద్ద ఉంటుందండి. అండ్ న్యూట్రల్ వైర్ అనేది ఏంటంటే 0 వోల్ట్స్ వద్ద ఉంటుంది. ఎర్థింగ్ వైర్ కూడా మనకి ఏంటంటే 0 వోల్ట్స్ దగ్గర ఉంటుందన్నమాట, ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి వీటిలో కలర్స్ ఉంటాయండి. కలర్స్ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చారండి. ఏన్షియంట్ టైంలో ఏంటంటే లైవ్ వైర్కి ఏంటంటే అది డేంజర్ కదండి, కరెంట్ అందులో ఉంటుంది కాబట్టి అది డేంజర్ కాబట్టి లైవ్ వైర్కి రెడ్ కలర్ అని చెప్పి కోడింగ్ చేశారనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ వైర్, న్యూట్రల్ వైర్ ఏంటంటే అదేం డేంజర్స్ కాదు కదా. సో దానికి ఏంటంటే నార్మల్గా బ్లాక్ కలర్ అని చెప్పి చెప్పారండి, జస్ట్ వాటికి అలా కోడింగ్ ఇచ్చారు. ఎర్థింగ్కి ఏంటంటే గ్రీన్ కలర్ అని ఇచ్చారండి, ఓకేనా. సో ఈ కలర్స్ అయితే గుర్తుంచుకోండి, ఎందుకంటే మనకి ఓల్డ్ వే బెటర్ అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కలర్ అనేది కోడింగ్, న్యూ కోడింగ్ అనేది వచ్చింది కలర్కి. సో మనకి ఓల్డ్ టైంలో, ఏన్షియంట్ టైంలో ఏంటంటే మనకి లైవ్ వైర్కి ఏంటంటే రెడ్ కలర్ అని, న్యూట్రల్ వైర్కి ఏంటంటే బ్లాక్ కలర్ అని, అండ్ ఎర్థింగ్కి ఏంటంటే గ్రీన్ కలర్ అని ఇచ్చారు. బట్ ఇప్పుడు న్యూ కోడింగ్ వచ్చిందండి. న్యూ కోడింగ్ ఏంటంటే ఇక్కడ రెడ్కి బదులుగా ఏమని చెప్పారంటే ప్రజెంట్ అయితే బ్రౌన్ అని చెప్పారు లైవ్ వైర్కి, న్యూట్రల్ వైర్కి బ్లూ అని చెప్పారండి. ప్రజెంట్ అయితే బ్లూ అనమాట. అండ్ నెక్స్ట్ ఎర్థింగ్ అయితే గ్రీన్ ఆర్ ఎల్లో అని చెప్పి చెప్పారండి ప్రజెంట్. కానీ ఇక్కడ మనకి చూసుకోండి, ఫస్ట్ మనకి అంటే ఇప్పుడు ఉన్న కోడింగ్ ఎందుకు బెటర్ కాదు అంటే అదంత మనకి సెన్స్ అని అనిపించట్లేదండి. మీనింగ్ చూస్తుంటే అంత మనకి అక్కడ సెన్స్ ఉన్నట్టు అనిపించదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ వైర్ తీసుకున్నాం అనుకోండి, అది డేంజర్ కాబట్టి దాన్ని రెడ్ అని యూజ్ చేయొచ్చు, కానీ బ్రౌన్ అని ఎందుకు యూజ్ చేశారు కాబట్టి వీటిని అంతగా మనం పట్టించుకో. మన క్వశ్చన్స్ కూడా మనకి ఈ కలర్లోనే ఏన్షియంట్ వే మ్యాక్సిమం అడుగుతుంటాను. మీకు ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ కూడా వీటి గురించి ఇచ్చాడండి. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా వీటిలోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ లైవ్ వైర్ అయితే రెడ్ కలర్ అండి, న్యూట్రల్ అయితే నెక్స్ట్ బ్లాక్ కలర్ అని, అండ్ ఎర్థింగ్ అయితే గ్రీన్ కలర్ అని అయితే మైండ్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం వీటిలోకి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, మన బిట్ వచ్చింది కదా. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ కలర్ కోడ్ ఫర్ ఎలక్ట్రికల్ వైర్స్, చూడండి ఎలక్ట్రికల్ వైర్స్ కోసం నేను మీకు కొన్ని కోడ్స్ చెప్పాను కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ రిప్రజెంట్స్ న్యూట్రల్ వైర్. న్యూట్రల్ వైర్ అంటే మనకి ఏం కావాలండి, మీరు గుర్తుంచుకోండి, రెడ్ అంటే మనకి లైవ్ వైర్కి కదా, గ్రీన్ అంటే ఏంటి మనకి ఎర్త్ వైర్కి, ఎర్థింగ్ వైర్ కదండి. అండ్ ప్రజెంట్ అయితే దానికి ఎల్లో యూజ్ చేస్తాం, బట్ ప్రజెంట్ వదిలేసారండి. నెక్స్ట్ బ్లూ అనేది ఏంటండి, మనకి బ్లూ అనేదే కదా మనకి న్యూట్రల్ వైర్కి. సో ఇక్కడ మనకి ఆప్షన్ సి. ఇవి చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇవి ఇప్పుడు వెయిట్ చూడండి, న్యూట్రల్ వైర్ అన్న ఇక్కడ గ్రౌండ్ వైర్ అంటే ఇక్కడ మనకి ఏమని చెప్పుకున్నాం ఆల్రెడీ, మనం లైవ్ అని, న్యూట్రల్ అని, అండ్ ఇంకోటి ఏంటంటే ఎర్థింగ్ వైర్ అని చెప్పి చెప్పాం కదా. గ్రౌండ్ వైర్ అన్న, ఎర్థింగ్ వైర్ అని ఒకటే, అండ్ ఫేజ్ వైర్ అన్న ఆర్ లైవ్ వైర్ అని ఒకటేనండి, ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 1189 ద ఎలక్ట్రికల్ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్. చూడండి ఎలక్ట్రికల్ సర్క్యూట్లో మనకి ఏమేమి ఉంటాయని మన అందరికీ తెలిసిందే. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కనెక్టివ్ వైర్స్ అండ్ ప్లగ్ కీస్. నెక్స్ట్ ఆప్షన్ చూడండి కాంపోనెంట్స్ కనెక్టివ్ వైర్స్ సెల్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ అండ్ కనెక్టివ్ వైర్స్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ కనెక్టివ్ వైర్స్ సెల్స్ అండ్ ప్లగ్ కీస్ కదండి. సెల్స్ అంటే ఏంటంటే బ్యాటరీస్ అన్నమాట. సో ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇక్కడ ఆప్షన్ డి. నెక్స్ట్ 1190 హౌ మెనీ టైప్స్ ఆఫ్ కనెక్షన్స్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఎన్ని కనెక్షన్స్ ఉంటాయండి మనకి, సిరీస్లో ఒకటి ప్యారలల్లో ఒకటి కదా. సో ఎన్ని కనెక్షన్స్ ఉంటాయంటే మనకి టూ కనెక్షన్స్, ఒకటి సిరీస్ అండ్ సెకండ్ వన్ ప్యారలల్. ఆల్రెడీ చెప్పాను సిరీస్లో ఏది కాన్స్టెంట్ ఏది డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్యారలల్ ఏది కాన్స్టెంట్ ఏది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నేను మీకు ఎత్తి ఎగ్జాంపుల్స్ నేను మీకు ఆల్రెడీ ఎలక్ట్రిసిటీలో చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ 1191 చూడండి, రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ డైరెక్ట్ కరెంట్ ఈస్ క్లోజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. చూడండి మనకి ఇక్కడ రేషియో ఆఫ్ దేనికి రేషియో అంటున్నాడు, వోల్టేజ్కి అండ్ కరెంట్కి. దీన్ని మనం ఏమంటామండి, చూడండి ఇక్కడ మనకి విబై, విబై అంటే ఏంటండి మనకి, అది ఓమ్స్ లా బట్టి మనం ఇది ఆర్ఏ కదా చెప్తా, ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ కదండి. అయితే మనకి ఇక్కడ క్లోజ్ సర్క్యూట్ అన్నాడు. యాక్చువల్గా మనకి టూ సర్క్యూట్స్ ఉంటాయండి, ఓపెన్ అండ్ క్లోజ్డ్ అని చెప్పి. సో ఓపెన్ సర్క్యూట్లో ఏంటంటే మీకు అక్కడ ఓపెన్ అయి ఉండడం వల్ల మనకు అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు అనమాట. అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ అంటే ఏంటంటే మీకు కరెంట్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుందండి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఓపెన్ సర్క్యూట్ అంటే మీకు అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, క్లోజ్డ్ సర్క్యూట్ అంటే మీకు కరెంట్ అనేది కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ మీ క్లోజ్ సర్క్యూట్లో ఎప్పుడు ఏంటంటే మీకు ఆర్ అనేది కాన్స్టెంట్, ఆర్ అంటే ఏంటి రెసిస్టెన్స్ అనేది మీకు ఎప్పుడు కాన్స్టెంట్. రెసిస్టెన్స్ అంటే విబైఏ కదండి. సో విబై అనేది మీకు ఎప్పుడు క్లోజ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మీకు ఎలా ఉంటుందంటే కాన్స్టెంట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1192 వెన్ మెనీ రెసిస్టెన్స్ ఇన్ ఎ సర్క్యూట్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఈస్. చూడండి మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఓకే మనం ఏదైనా మన సర్క్యూట్లో సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు, సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు మనకి ఏది కాన్స్టెంట్ అండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఎప్పుడు కరెంట్ అనేది అక్కడ కాన్స్టెంట్ అని. అండ్ మనం ప్యారలల్లో దాన్ని కనెక్ట్ చేసేటప్పుడు మనకు అక్కడ వోల్టేజ్ కాన్స్టెంట్ అని నేను మీకు ఆల్రెడీ నేను మీతో డిస్కస్ చేశాను. సో ఇక్కడ మనకి సిరీస్ అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ కరెంట్ అనేది ఏముంటుందండి, ఇంక్రీజ్ డిక్రీజ్ ఆఫ్ అవ్వడు ఇలా ఉండదు కదా. సో రిమైన్స్ ద సేమ్, ఆప్షన్ డి. నెక్స్ట్ 1193 చూడండి, వాట్ డు ద గివెన్ సింబల్ ఇన్ ద ఫిగర్ రిప్రజెంట్స్ ఇన్ ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చాడు మనకి, ఏవేవి దేన్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మనకి చాలా సింబల్స్ ఉంటాయండి, బ్యాటరీకి ఏంటి, అమ్మీటర్కి ఏంటి, ఓటోమెట్రిక్ ఏంటి, గాల్వానోమెట్రిక్ ఏంటి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింబల్ ఉంటాయి. సో ఇక్కడ మనం అవన్నీ కాకుండా అవన్నీ ఏదో ఒక టైంలో డిస్కస్ చేద్దాం. సో రెసిస్టెన్స్కి ఏంటంటే ఇలా మనం రిప్రజెంట్ చేస్తామండి. అండ్ ప్లగ్కి అనేది ఎలా అంటే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ టూ డాట్స్ ఉంటాయి, ఇలా ప్లగ్కిని ఇలా మనం రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఎలక్ట్రిక్ బల్బ్ అంటే ఏంటంటే ఇలా రిప్రజెంట్ చేస్తామండి ఎలక్ట్రిక్ బల్బ్ని. బ్యాటరీ అంటే మనందరికీ తెలుసు, ఇలా రిప్రజెంట్ చేస్తా. ఇంకా మనకి చాలా ఉంటాయండి, ట్యాపింగ్ కీ అని, నెక్స్ట్ ఇంకా క్లోజ్డ్ కీ అని చెప్పి, అండ్ ఓపెన్ ప్లగ్ కీ అని చెప్పి, క్లోజ్డ్ ప్లగ్ కీ అని చెప్పి చాలా చాలా ఉంటాయి మనం డిస్కస్ చేయాలంటే. సో ఇక్కడ వరకు ఆప్షన్స్ వరకు చూడండి. ఇక్కడ మనకి ఏమడిగాడు, ఎలక్ట్రిక్ దేని గురించి అడుగుతున్నాడండి, వాట్ ఇస్ ద గివెన్ సింబల్ ఇన్ ద ఫిగర్ రిప్రజెంట్స్ ఇన్. ఓకే ఇక్కడ మనకు ఒక సింబల్ ఇచ్చాడు కదా, ఇది దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అడుగుతున్నాడు. అది ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ బల్బ్ అండి. ఓకేనా, ఆప్షన్ సి. నెక్స్ట్ చూడండి మీకు ఇక్కడ కావాలంటే కొన్ని స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి ఇవన్నీ కూడా, దేని దేని సింబల్స్ ఏంటి అని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాబ్లమ్స్ అయితే నేను ప్రెజెంట్ అయితే స్కిప్ చేస్తున్నాను అండి, ప్రాబ్లమ్స్ అన్ని నాకు 28 తర్వాత నేను మీతో డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ 1195, ఏ క్లోజ్డ్ అండ్ కంటిన్యూస్ పాత్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ సర్క్యూట్ ఇస్ కాల్డ్. ఏమంటామండి మనం దాన్ని, క్లోజ్డ్ అంటేనే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది కంటిన్యూగా ఫ్లో అవుతూ ఉంటుందని చెప్పుకున్నాం కదా, దాన్ని మనం ఏమంటామండి ఎలక్ట్రిక్ సర్క్యూట్, ఆప్షన్ బి. నెక్స్ట్ 1196, దోస్ వైర్స్ విచ్ ట్రాన్స్మిట్ ఎలక్ట్రిసిటీ ఇన్ హౌసెస్ హ్యావింగ్ ఏ కోటింగ్ ఆఫ్. చూడండి మనకి ఇంట్లో ఆల్రెడీ మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీలోని వాటిపై ఏ కోటింగ్ ఉంటుందంటే ఆ వైర్స్కి. ఇక్కడ చూడండి పాలీవినైల్ క్లోరైడ్ అని ఉంది కదండి, ఈ కోటింగ్ వేస్తామండి. ఈ కోటింగ్ వేయడం వల్ల మనకి ఏంటంటే దానివల్ల హీటింగ్ కానీ కెమికల్ రియాక్షన్ కానీ కాకుండా అది మనకి కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో దానివల్ల మనం దీన్ని కోటింగ్ పెడతాం పైన, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 1197 ప్రాబ్లం, 11 ఇది కూడా ప్రాబ్లం అండి, ప్రాబ్లమ్స్ అయితే ప్రజెంట్ పక్కన పెట్టండి. నెక్స్ట్ 99 చూడండి, వై ద బ్యాటరీస్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్. ఎందుకంటే మనం బ్యాటరీస్ని యూజ్ చేస్తాం, బ్యాటరీస్ని యూజ్ చేయడం వల్ల మనకు అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది కదా, పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తేనే కదండి మన కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం. సో టు జనరేట్ పొటెన్షియల్ డిఫరెన్స్, ఆప్షన్ సి.
Next 1200, which of the following causes of power loss in AC circuit generally? చూడండి మనకి ఇందులో ఏది కాజ్ అవుతుందండి పవర్ లాస్ అవ్వడానికి ఏసీ సర్క్యూట్లో పవర్ లాస్ అంటే మనకి ఓన్లీ ఏది కాజ్ అవుతుందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ రెసిస్టెన్స్ ఓకేనా ఆప్షన్ డి నెక్స్ట్ 1201 వీట్స్టోన్ చూడండి ఇక్కడ మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే అసలు ఈ బ్రిడ్జ్ అనేది ఏంటనేది మీకు చిన్నది ఇంట్రొడక్షన్ ఇవ్వాలి కదా సో వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే దాని గురించి తెలుసుకునే ముందు మనకి బ్రిడ్జెస్ అనేవి టూ టైప్స్ అండి సో ఇక్కడ నేను జస్ట్ వేస్తాను వన్ సెకండ్ సో ఇక్కడ చూడండి ఒక ఈ సైడ్లో మనం చూసుకుంటే మన వెయిట్ వెయిట్ ఇక్కడ మీకు బ్రిడ్జెస్ అనేవి టూ టైప్స్ ఉంటాయండి నేను జస్ట్ క్వశ్చన్ వరకు మీకు చెప్తాను బ్రిడ్జెస్ అనేవి మనకి ఎన్ని టైప్స్ అంటే టూ టైప్స్ అండి ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి ఏసీ బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుందండి అండ్ సెకండ్ వన్ డీసీ బ్రిడ్జ్ అని ఏసీ బ్రిడ్జ్ ఒకటి డీసీ బ్రిడ్జ్ ఒకటి ఏసీ బ్రిడ్జ్ ఏంటంటే మనకి లైక్ దీని కింద మనకి ఏముంటాయంటే కొన్ని ఉంటాయండి ఏసీ బ్రిడ్జ్ కింద మనకి ఇంకా మీకు ఇవన్నీ ఇప్పుడు అర్థం కాకపోవచ్చు ఎందుకంటే మీకు ఇంత లెవెల్ ఏం అవసరం లేదు సో ఇక్కడ మనకి ఏసీ బ్రిడ్జ్ కింద మనకి ఏముంటుందంటే మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ అనేది ఉంటుందన్నమాట అండ్ మనకి డీసీ బ్రిడ్జ్ కింద మనకి ఏమేమి వస్తాయంటే లైక్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కానీ చూడండి వీట్స్టోన్ బ్రిడ్జ్ కానీ లేదంటే ఇంకోటి కెల్విన్ బ్రిడ్జ్ ఇవన్నీ వస్తాయండి అసలు వీటి గురించి చెప్పాలంటే చాలా వస్తుంది మనకి ఈ బ్రిడ్జెస్లో అసలు వాటికి కొన్ని కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ వాటి నుండి మనం ఏం డిరైవ్ చేయాలి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకి టాపిక్ అవ్వదు సో జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే అసలు బ్రిడ్జ్ అనేది వచ్చింది ఇక్కడ బ్రిడ్జెస్ అసలు ఎనీ టైప్స్ అంటే మనకి టూ ఉంటాయి ఏసీ అండ్ డీసీ అని చెప్పి సో ఏసీలో మనకి ఏమొస్తుందంటే మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ అనేది ఒకటి దీని కింద వస్తుంది అండ్ మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ కానీ ఇప్పుడు మనకి క్వశ్చన్ దేని మీద అండి వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే మనకి దేనిలోకి వస్తుంది అంటే మనకి డీసీ బ్రిడ్జ్లోకి వస్తుంది ఓకేనా సో వీట్స్టోన్ బ్రిడ్జ్ కానీ కెల్విన్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ మనకి డీసీ బ్రిడ్జ్లోకి వస్తాయి అండ్ మనకి ఇంకా మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ అనేది మీకు మ్యాక్స్వెల్ బ్రిడ్జ్లో మనకి ఏంటంటే యాక్చువల్గా మనకి బ్రిడ్జ్ అనేది దేనికంటే దీన్ని యూజ్ చేసి మనం ఇప్పుడు ఏదైనా రెసిస్టెన్స్ తెలియకపోయినా ఏదైనా కెపాసిటెన్స్ తెలియకపోయినా ఏదైనా ఇండక్టెన్స్ తెలియకపోయినా వాటిని మనం అంటే అన్నోన్ రెసిస్టెన్స్ కానీ అన్నోన్ కెపాసిటెన్స్ కానీ అన్నోన్ ఇండక్టెన్స్ కానీ వీటిని మనం ఈ బ్రిడ్జెస్ని యూజ్ చేసి ఏదైనా మనం ఏసార్ డీసీ వీటిని మనం యూజ్ చేసి మనం వాటిని మెజర్ చేయొచ్చండి దానికోసం బ్రిడ్జెస్ని యూజ్ చేస్తాం బ్రిడ్జెస్ని దేనికోసం యూజ్ చేస్తాం అంటే దేని గురించి అండి అన్నోన్ రెసిస్టెన్స్ కానీ అన్నోన్ కెపాసిటెన్స్ కానీ అన్నోన్ ఇండక్టెన్స్ కానీ ఓకేనా వాటిని మెజర్ చేయడానికి మనం వీటిల్లో ఏమైనా యూజ్ చేస్తాం సో మ్యాక్స్వెల్ బ్రిడ్జ్లో మనం దేనికంటే లైక్ ఇప్పుడు అన్నోన్ కెపాసిటెన్స్ కానీ అన్నోన్ ఇండక్టెన్స్ మీకు ఆల్రెడీ బ్రిడ్జెస్ గురించి చెప్పాను బ్రిడ్జెస్లోని మనం దేనికండి ఇది మనం యూజ్ చేస్తామంటే అన్నోన్ రెసిస్టెన్స్ అన్నోన్ కెపాసిటెన్స్ అన్నోన్ ఇండక్టెన్స్ అయితే మనకి ఏసీ బ్రిడ్జ్లో మ్యాక్స్వెల్ బ్రిడ్జ్ ఉంది కదా సో ఈ మ్యాక్స్వెల్ బ్రిడ్జ్లో మనం దేనంటే మెజర్ చేయొచ్చు ఓన్లీ అన్నోన్ కెపాసిటెన్స్ అన్నోన్ ఇండక్టెన్స్ అండి మ్యాక్స్వెల్ అంటే మనకి ఓన్లీ అన్నోన్ కెపాసిటెన్స్ అండ్ అన్నోన్ ఇండక్టెన్స్ ఈ రెండింటిని మెజర్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది అండ్ నెక్స్ట్ మనకి వీట్స్టోన్ కానీ కెల్విన్ కానీ ఉంటే రిమైనింగ్ ఏముండిపోయింది మనకి అన్నోన్ రెసిస్టెన్స్ సో అన్నోన్ రెసిస్టెన్స్ గురించి మనకి ఈ బ్రిడ్జెస్ అనమాట యూజ్ అవుతాయి వీటిని మనం తెలుసుకోవచ్చు బట్ వీట్స్టోన్ కెల్విన్లో ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి అన్నోన్ రెసిస్టెన్స్ అనేది అని చెప్తున్నాం కదా ఈ అన్నోన్ రెసిస్టెన్స్ అనమాట మీకు గ్రేటర్ దెన్ వన్ అంటే వన్ కన్నా ఎక్కువ ఉన్న అన్నోన్ రెసిస్టెన్స్ని మెజర్ చేయడానికి మనకి వీట్స్టోన్ బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది అలా కాకుండా మనకి వన్ ఓం కన్నా తక్కువ ఉందనుకోండి అలాంటి వాటిలో మనం అలాంటి అన్నోన్ రెసిస్టెన్స్ కోసం మనం కెల్విన్ బ్రిడ్జ్ని యూజ్ చేస్తాం సో ఇంతవరకు ఇది గుర్తుంచుకోండి చాలా అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క స్ట్రక్చర్ చెప్పాలంటే మీకు చాలా ఉంటుందండి ఇప్పుడు జస్ట్ ఆ స్ట్రక్చర్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కోసం వచ్చింది కాబట్టి జస్ట్ ఇలా వన్ సెకండ్ నాకు డయాగ్రామ్ సరిగ్గా రావు జస్ట్ చూడండి ఇలా ఉంటుంది నాకు అండ్ ఇక్కడ గాల్వానీ మీటర్ ఉంటుంది అన్నమాట మిడిల్లో సో ఇలా ఉంటుంది మనకి స్ట్రక్చర్ అయితే ఓకేనా అండ్ ఇది రెసిస్టెన్స్ మనందరికీ తెలుసు కదా ఇది రెసిస్టెన్స్ అండి ఇవన్నీ అండ్ ఇంకా ఏముంటాయండి ఇక్కడ మనకి చివరి అండ్ ఇంకా ఇందులో మనకి ఇక్కడ గాల్వానీ మీటర్ ఉంటుంది అండ్ ఎస్ అంటే ఏంటండి మనకి అది స్విచ్ కదా అండ్ బ్యాటరీ ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా అవుతుంది ఇక్కడ స్విచ్ ఓపెన్ చేస్తే ఏమవుతుంది క్లోజ్ అయితే ఏమవుతుంది ఇవన్నీ అయితే మనకి ఇప్పుడు అవసరం లేదు జస్ట్ మీకు వీట్స్టోన్ బ్రిడ్జ్ ఏంటి అది దానికి దేనికి మనం యూజ్ చేస్తామని తెలుసుకోండి వీట్స్టోన్ బ్రిడ్జ్ కోసం కాబట్టి దేనికంటే అది మనకి అన్నోన్ రెసిస్టెన్స్ కోసం ఓకేనా సో ఇక్కడితో ఇది అర్థం బిట్లోకి వెళ్దామండి వన్ సెకండ్ అలానే ఉండండి ఓకే ఇది అయిపోయింది కదండి నెక్స్ట్ 11 ఇది అయిపోయింది కదండి మనకి నెక్స్ట్ 1200 అయిపోయింది నెక్స్ట్ ఇది చూడండి ఇక్కడ మనం ఆపేస్తాం సో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇస్ యూస్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ దేనికండి రెసిస్టెన్స్ వాల్యూస్ ఆప్షన్ డి నెక్స్ట్ 1202 చూడండి ఇక్కడ మీకు క్యాలెండర్ స్ట్రక్చర్ కూడా ఉంది
నెక్స్ట్ 1202 ఇఫ్ టూ చార్జ్డ్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఈక్వల్ కెపాసిటర్ కనెక్టెడ్ విత్ ఏ వైర్ చూడండి ఇక్కడ మనకి ఏమంటున్నాడు ఈక్వల్ కెపాసిటీ ఉన్న దాన్ని మనం కనెక్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది అని అడుగుతున్నాడండి సో ఇక్కడ ఈక్వల్ కెపాసిటీని ఉన్న వాటిని కనెక్ట్ చేసినప్పుడు మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే కరెంట్ అనేది మీకు ఎప్పుడండి పాస్ అవుతుందంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉన్నప్పుడే కదండి మనకు అక్కడ కరెంట్ బ్యాటరీని కనెక్ట్ చేసాం బ్యాటరీని కనెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వస్తుంది పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తేనే కదా మనకి అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది బట్ ఇక్కడ ఈక్వల్ కెపాసిటెన్స్ అంటే అక్కడ మీకు జీరో పొటెన్షియల్ డిఫరెన్స్ జీరో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటంటే అక్కడ మనకి కరెంట్ అనేది ఫ్లో కాదు ఓకేనా సో ఇక్కడ ఈక్వల్ కెపాసిటీ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది జీరో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే కరెంట్ విల్ నాట్ ఫ్లో ఆప్షన్ సి నెక్స్ట్ 1203 చూడండి రెసిస్టెన్సర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ద సర్క్యూట్ రెసిస్టెన్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే ఒక సర్క్యూట్లో ద వాల్యూ ఆఫ్ కరెంట్ త్రూ ద సర్క్యూట్ చూడండి మనకి ఇక్కడ కరెంట్ అనేది ఏమవుతుంది అని అడుగుతున్నాడు మన కరెంట్ అనేది ఏమవుతుందండి మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎప్పుడైతే కాన్స్టెంట్ కదా సో దానికోసం మనం ఇంకా డిస్కస్ చేసే పని లేదు ఇక్కడ ఆప్షన్ ఏ ఇవన్నీ చూసుకోండి మీకు ఆల్రెడీ నేను చెప్పినవి నెక్స్ట్ 1204 చూడండి ద ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ ఏ గివెన్ సర్క్యూట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి ఇక్కడ మనకి యాంటీ క్లాక్ వైజ్లో ఏది ఫ్లో అవుతుంది అని అడుగుతున్నాడని మన అందరికీ తెలుసు కదా ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మనకి యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా 1 సెకండ్ చూడండి మనకు తెలుసు కదా క్లాక్ వైజ్ అంటే ఇలా కదా యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలా కదండి సో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తేనే కదండి మనకు కరెంట్ అనేది ఇలా అంటే కరెంట్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది బట్ ఏన్షియంట్ టైంలో మనకి వేరే అని చెప్పాను ఎలక్ట్రాన్స్ అప్పుడు మనకి డిస్కస్ చేయలేదు సో మనకి అక్కడ మనకి డైరెక్షన్ వేరే అని చెప్పాను కదండి సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న కండిషన్ కరెంట్ అని ప్రెజెంట్ ఉన్న కరెంట్ ఎలక్ట్రిసిటీ వీటన్నిటి కోసం వేరియేషన్స్ కూడా మనం నేర్చుకున్నాం కదా సో ఇప్పుడు అవన్నీ అవసరం లేదు యాంటీ క్లాక్ వైజ్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయితే కరెంట్ అనేది మనకి క్లాక్ వైజ్లో వెళ్తుంది అంతే కదా సో ఇక్కడ ద ఫ్లో ఆఫ్ డాష్ ఇన్ గివెన్ సర్క్యూట్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ లో ఏమి వెళ్తాయండి మనకి ఎలక్ట్రాన్స్ ఆప్షన్ డి నెక్స్ట్ 1205 చూడండి ఇక్కడ మనకి కరెంట్ అనేది ఎప్పుడైనా మనకి 20 ఆంపియర్స్ కన్నా ఎక్కువ ఉంది అంటే మనకు అది ఏమంటామంటే మనం దాన్ని ఓవర్లోడింగ్ అంటామండి ఓకేనా సో ఇక్కడ ఆప్షన్ సి నెక్స్ట్ 1206 ఇన్ ఏ సర్క్యూట్ దేర్ ఈస్ ఓన్లీ 1 పాత్ టు క్యారీ ఎలక్ట్రిక్ కరెంట్ టు ఫ్లోస్ చూడండి మనకి ఒకే పాత్రలో వెళ్తుంటే మనకు తెలుసు కదా సిరీస్ అని ప్యారలల్ అని చెప్పి సిరీస్లో అయితే మనకి ఒకే వేలో ఇలానే కదండి మనం ఒకదానికి ఒకటి కనెక్షన్ ఇచ్చుకుంటూ పోతాం అదే ప్యారలల్ అయితే ఒకదాని కింద ఒకదాని కింద ఒకటి కదా సో సిరీస్లో అయితే మనకు ఒకే పాత్రలో కరెంట్ అనేది వెళ్తూ ఉంటుంది ఇక్కడ ఆప్షన్ సి నెక్స్ట్ 1207 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ డిటెక్ట్స్ ద కరెంట్ ఇన్ ద సర్క్యూట్ చూడండి మనం కరెంట్ని మనం దేని ద్వారా కనుక్కుంటామని మీకు ఆల్రెడీ చెప్పాను గాల్వానీ మీటర్ కోసం కదా ఆ మీటర్ అనేది మనకి దేనికి కరెంట్ మెజర్ చేయడానికి వోల్ట్ మీటర్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం గాల్వానీ మీటర్ అనేది ఏంటంటే మనకి కరెంట్ అనేది అందులో మనకి ఫ్లో అవ్వకపోతే ఎలా చూపిస్తుంది ఫ్లో అయితే ఎలా చూపిస్తుంది అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా సో ఇక్కడ మనం గాల్వానీ మీటర్ని మనం యూజ్ చేస్తాం ఆప్షన్ ఏ నెక్స్ట్ 1208 ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డయాగ్రామ్ ద సింబల్ ఆఫ్ సెల్ కన్సిస్ట్ చూడండి లాంగ్ అండ్ షార్ట్ వెర్టికల్ టైం లాంగ్ వెర్టికల్ టైం చూడండి ఇక్కడ మనకి బ్యాటరీని మనం ఎలా చెప్తామండి జస్ట్ ఇలానే కదా ఇక్కడ మనకి లాంగ్ వెర్టికల్ లైన్ అది ఏ టెర్మినల్ కండి లాంగ్ వెర్టికల్ అంటే మనకి పాజిటివ్ కదా షార్ట్ అనేది మనకి నెగిటివ్ ఇది అందరికీ తెలిసిందే ఇక్కడ ఆప్షన్ బి నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో చూసుకుంటే చూడండి మెనీ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాంబినేషన్ ఇన్ ఏ సర్క్యూట్ ఇక్కడ మనకి ఎందులో అండి కనెక్ట్ చేశాడు వెయిట్ ఇక్కడ మనకి ఎందులో అండి కనెక్ట్ చేశాడు ప్యారలల్ కాంబినేషన్లో ప్యారలల్లో కదండి ఇక్కడ కనెక్ట్ చేశాడు సో అండ్ 1 బల్బ్ షూజెస్ వాట్ విల్ బి హ్యాపెన్స్ విత్ ద అదర్ బల్బ్స్ ఆల్రెడీ మనకి తెలుసు అడ్వాంటేజెస్ మనం నేర్చుకున్నాం ప్యారలల్లో ఏంటి ప్రాబ్లం ఏంటి యూస్ సిరీస్లో ఏంటి ప్రాబ్లమ్ అని సిరీస్లో అనుకోండి ఒకదానికి పక్కన ఒకటి మనం కనెక్ట్ చేసి ఉంచుతాం కదా సో దానివల్ల ఒకటి పోతే దానికి ఇంకో దానికి కూడా అది ఎఫెక్ట్ కలిగి ఇంకోటి కూడా పోతుంది అందుకని చెప్పి మన ఇంట్లో యూజ్ చేసే కూడా ఫ్యాన్కి ఒక దగ్గర అండ్ ట్యూబ్లైట్కి ఒకలా మనం జస్ట్ ప్యారలల్గా యూజ్ చేస్తామండి సో ప్యారలల్గా యూజ్ చేయడం వల్ల ఈవెన్ మనకి ఫ్యాన్తో ప్రాబ్లం వచ్చినా అక్కడ ట్యూబ్లైట్కి ఎఫెక్ట్ కాదు కదా ట్యూబ్లైట్తో ప్రాబ్లం వచ్చినా అక్కడ ఏసీకి ప్రాబ్లం కాకుండా సో మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం సో ప్యారలల్గా కనెక్ట్ చేయడం వల్ల ఏదైనా ఒకటి మనకి అక్కడ బల్బ్ అనేది ఫ్యూజ్ అయినా సరే మనకి ఇంకొక దానికి ప్రాబ్లం ఉండదు అంతే కదా సో ఇక్కడ ఆప్షన్ ఏంటండి ఆల్ అదర్ బల్బ్ స్టాప్ గ్లోయింగ్ అంటున్నాడు అది కాదు కదా ఒకటి పోతే ఇంకో దానికి ప్రాబ్లం ఏం లేదు ఇది సిరీస్ కాదు కాబట్టి అండ్ సమ్ బర్బ్స్ గ్లో అండ్ సమ్ డ్యూ నాట్ గ్లోస్ ఇది కూడా కాదు కదా సో నెక్స్ట్ సమ్ బర్బ్స్ బర్స్ట్ అది కూడా కాదు కదా ఆల్ అదర్ బర్బ్స్ గ్లోయింగ్ అంతే కదా రిమైనింగ్ అన్నీ కూడా మనకి గ్లో అవుతూ ఉంటాయి ఇక్కడ ఆప్షన్ డి నెక్స్ట్ సో ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయిందండి నెక్స్ట్ ఎలక్ట్రిక్ కరెంట్ అండ్ ఓమ్స్లో అండ్ ఇంకొక 5 టాపిక్స్ ఉన్నాయి చిన్న 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 చిన్నగా వెళ్దాము ఓకే అలా ఫిట్ బై బై.